గురు, నువ్వు చాలా గొప్పడివిరా బాబు. యుగ యుగాల్లో దేవుడు అవతారం ఎలా మారిపోతుందో అలాగే నీ అవతారం మారిపోతుంది. అందుకే నిన్ను యుగ పురుషుడు అంటాను. కొట్టండి చప్పట్లు. గురు ఓవర్ అవుతున్నావు చూసావా? ఈ మధ్యన ఆడోళ్ళు నిన్ను సమూలంగా పీకేయాలని ఉద్యమాలు చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు, వంటలు మానేసి నడి రోడ్డు మీదకి వచ్చారయ్యా బాబు. అయినా షో గురు, డోంట్ వరీ, నో ప్రాబ్లం. ఎందుకంటే గొప్ప వాళ్ళందరికీ నువ్వు లేకపోతే బుర్రలే పని చేయవు. ఇలా కాలేజీకి వెళ్ళి చదవడం కంటే చదువు మారేయడం మంచిది. ఏంటి కాలేజీలకు వెళ్ళి చదువుకుని ఉద్ధరించేది ఏంట్రా? స్టూడెంట్స్ రౌడీల్లా కాలేజీలో అల్లర్లు చేస్తుంటే ఎవరు పట్టించుకోరే? ఏఎస్పీతో చెప్పాను, కాలేజీ ప్రిన్సిపాల్తో చెప్పాను, నాదే తప్పన్నారు, వాళ్లే సమర్థిస్తున్నారు. ఇవన్నీ నాతో చెప్తావేంట్రా? పగిలిన నా జీవితం ఈ ధ్రువం నుంచి ఆ ధ్రువం వరకు గీసిన పెద్ద గీతరా. ఇలాంటి రాగింగ్లనే చిన్న చిన్న పిచ్చి గీతలు దాని ముందు ఆనవరా. ఒక గాడ్సే గాంధీని చంపటం మనం ఇప్పటి వరకు పెద్ద సంఘటనగా చెప్పుకుంటున్నాం, కానీ నిమిషానికి గాడ్సే 100 మంది గాంధీలను చంపుతున్నాడు రా ఈ రోజు. ఇలాంటప్పుడు మీ ర్యాగింగ్ గురించి ఎవడు పట్టించుకుంటాడ్రా? రే అర్జున్, ఈ ప్రపంచంలో నాకంటే ఓడిపోయిన వాడున్నాడా? నాకంటే అవమానపడ్డవాడున్నాడా? నా సిన్సియారిటీని ఎవరు గుర్తించారు, నన్నెవరు సమర్థించారు? అయినా నేను భయపడ్డానా? బలహీనుండేరా ఈ లోకం బానిసను చేసేది. ఆదిశక్తి అయిన అమ్మవారు కూడా అమాయక మేకపోనే బలి కొడుతుంది, కానీ పెద్ద పులిని కాదురా. నువ్వు దేనికి భయపడదు, చెయ్యాలనుకున్నది చెయ్యి, చేసేదెవరికి చెప్పకు. అయ్యా నమస్కారం అండి ప్రిన్సిపాల్ గారు. మీరు మా అందరికీ ఎమర్జెన్సీగా సెలవు శాంక్షన్ చేయాలి సార్. ఏమిటయ్యా, ఏమైంది? నాకు ఏమిటో ఉన్నటువంటి ప్రాణభయం పట్టుకుంది. ఈయనకేం తోచడం లేదు. ఆ వరలక్ష్మి గారికి వాంతులు, భారత గారి భర్త పని మనిషి కనిపించడం లేదు, ఆవిడ వెళ్ళి వెతుక్కోవాలి. ఇలా చెప్పుకోవాలంటే చెప్పుకోలేని కారణాలు ఎన్నో ఉన్నాయి. మీకు తెలియని ఏముంది, ఇంతవరకు ఈ కాలేజీలో ఆ బాబ్జీ గడి రౌడీసమే ఉండేది, ఇప్పుడు ఆ అర్జున్ కూడా తోడయ్యాడు. ఇంకో 2 నిమిషాల్లో ఆ 2 గ్రూపులు కలిసి కొట్టుకు చావబోతున్నారు. కాలేజీలో బాబ్జీ దౌర్జన్యం. పాకిస్తాన్ పోతారు. శంకరా, రే బాబ్జీ పరిశాన్ కాబాక, చిన్న దెబ్బ ఈ కత్తిపొడితో ప్రాణం ఏంబోదురా, ఫిగర్ పడబాక. ఈ ముక్కాకి 300 కత్తిపొట్లు పడితే గాని ఎంతటోడు కాలేదు. చూడు చూడురా చూడురా, ఇది చూడు, ఈ పక్క చూడురా, ఏందిరా చిన్న కలర్? పరిశాన్ కావద్దు. పర్వాలేదమ్మా, నాకు బాగానే ఉంది. డాక్టరు సార్, బాబ్జీ మనోడు మంచిగా చూసుకో, నీ హాస్పిటల్ ఉండాలి కదా. శంకరా, రే వాడెవడైనా సరే వితౌట్ ఎనీ డ్యామేజ్ నా ముందు నిలబెట్టాలా? అర్జున్ వాళ్ళ హాస్టల్ తప్పించుకోవడం కష్టం. రే ఇడ లాభం లేదు కానీ మీ అన్నగారికి పోరా, అక్కడనే సేఫ్.
ఈ విషయాలు ఏవి అన్నయ్యకు తెలియకూడదు. ఆయన కంట్రోల్ చేయలేదు. అన్నం తిండవా గడ్డి తిండవా బాబు? మంచి కుర్రాడు మాట్లాడని తీసిరా అని చెప్పిన కదరా, ఏం చేసినవరో నువ్వు? నీ ముఖంలో నా కలర్ కనిపిస్తాందిరా, అందుకే ఇష్ట పెట్టినా. 20 ఏళ్ల కింద అదే కాలేజీలో నా సీనియర్ లీడర్ ని పొడిచిన, బడే కలర్ క్రియేట్ చేసిన, నువ్వు నా లెక్క పేరు తెచ్చుకోవాలని ఆశీర్వాదం చేస్తున్నా. జితేరావు పేట బాబ్జీ పదో పరుకో తింటే పర్లేదు కానీ కోట్లు తింటేట్లా? ఆ లలితాదేవికి మస్తుగా జనంలో సపోర్టింగ్ కలర్ ఉంది. హలో, మూమెంట్ పూర్తయిందా? యాక్సిడెంట్ కలర్ ఇవ్వండి, బాడీని పోస్ట్ మార్టంకి పనియదు. ఏంది మర్డర్ కేసా రీకింగా?